హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఇలాచి పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ శాంపుల్కి చూపిస్తున్నాను. జీడిపప్పు, చక్కెర, క్యారెట్ సన్నగా తురిమి పెట్టుకున్నాను. నెయ్యి అండి. మీకు పాలుతో కావాలనుకుంటే పాలు వేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలు స్కిప్ చేసేసాను, ఎందుకంటే మా పిల్లలకి పాలు వేసి చేస్తే ఆ టేస్ట్ నచ్చదంట, అందుకని నేను పాలు వేయట్లేదు. కాబట్టి ఇంత సన్నగా తురిమి పెట్టుకున్నాను. చాలా సన్నగా అయితేనే ఇది మనకి నెయ్యిలోనే వేగిపోవాలి. పాలు అయితే కొంచెం లావుగా తురిమి పెట్టుకున్నా కూడా పాలల్లో ఉడికిపోతుంది. ఇప్పుడు మనం నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ చక్కెర వేసుకొని పాకంలో ఇది చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం బయట ఫ్రిడ్జ్లో అవసరం లేదు. బయట 1 వీక్ అయినా కూడా టేస్ట్ అట్లే ఉంటుంది, చెడిపోదండి. అంత ఫ్రెష్గా ఉంటుంది ఇట్లా చేస్తే మాత్రం. పాలు వేసి చేస్తే మాత్రం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాల్సి వస్తుంది, బయట పెడితే పాడైపోతుంది. ఇట్లా కానీ చేస్తే 1 వీక్ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది, పాడైపోదు హల్వా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను కొంచెం డార్క్ బ్రౌన్గానే వేయించుకున్నాను. మా పిల్లలకి ఇష్టం ఇట్లా వేయించితే బాగా తింటారు, అందుకనే అట్లా వేయించాను. ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురుము పెట్టుకున్నాను కదా, కప్పు క్యారెట్ తురుము, దాన్ని వేసుకున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మీకు పాలు కావాలంటే కూడా లైట్గా ఇది రోస్ట్ అయిన తర్వాత పాలు పోసుకో, పాలు ఆల్రెడీ పచ్చిపాలు మాత్రం పోసుకోవద్దండి. కాంచి చల్లార్చి పెట్టుకున్న పాలైనా కాంచిన పాలైనా వేసుకోవచ్చు, పచ్చిపాలు మాత్రం పోసుకోవద్దండి దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు కాంచి చల్లార్చి పెట్టుకున్న పాలు కానీ వేడి పాలు కానీ పోసుకుంటే టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. పచ్చిపాలు పోస్తే టేస్ట్ అంతగా బాగుండదు, అది నా సజెషన్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చూడండి, బాగా మగ్గిపోయింది ఇది నెయ్యిలోనే. ఇప్పుడు నేను అంతా షుగర్ అయితే వేయట్లేదు, షుగర్ ఎక్కువైపోతుంది కాబట్టి. మరీ తీయగా ఉంటే కూడా తినలేరు, వెగిట్ అయిపోతుంది కాబట్టి నేను లైట్గానే వేసుకున్నాను షుగరు. ఈ క్వాంటిటీకి ఆ షుగరు సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా, షుగర్ కరిగిపోయి ఒక పాకంలాగా వచ్చింది. ఈ దీంట్లోనే కుక్ అయిపోతుంది క్యారెట్. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది, 1 వీక్ అయినా కూడా పాడేవదు. మనం ఎక్కడైనా టూర్ కానీ పిక్నిక్స్ కానీ వెళ్ళేటప్పుడు ఈ విధంగా కానీ చేసి తీసుకెళ్తే 2-3 డేస్ జర్నీ చేసినా కూడా మనకి ఇది పాడైపోదు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తే తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకొని దించుకొని సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుంది. చాలా అల్టిమేట్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది క్యారెట్ ప్లస్ బీట్రూట్ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? బీట్రూట్ కూడా, బీట్రూట్కి ఇంత షుగర్ అవసరం లేదు, ఆల్రెడీ బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి లైట్ షుగర్ పడుతుంది దానికి. షుగర్ మాత్రం చెక్ చేసుకు వేసుకోవాలి బీట్రూట్కి మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. గుమగుమలాడే క్యారెట్ హల్వా రెడీ. దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చు. నేను కాస్త సైడ్కి పక్కన ఎత్తి పెట్టేసి ఇంకా టేస్ట్ చేయాలి కాబట్టి టేస్ట్ చేస్తున్నాను. సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.